అందరికీ నమస్కారం తాళపత్ర గ్రంథంలోని సత్యాలను తెలుసుకుందాం పురుషుడిని ఆకర్షించే స్త్రీ శరీర భాగాలను తెలుసుకుందాం రొమ్ములు పెద్దవిగా ఉండే స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది పొడువుగా ఉండే స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది తొడలు లావుగా ఉండే స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది ఎర్రటి పెదవులు ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది శిరోజాలు పొడువుగా మృదువుగా కాంతివంతంగా ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది తెల్లని రంగులో ఉన్న స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది స్త్రీ కళ్ళు పెద్దవిగా ఉండే స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది సహజ సిద్ధంగా కాంతివంతమైన చర్మం కలిగిన స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది సున్నితంగా మాట్లాడే స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది సన్నటి నడుము కలిగిన స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది సరైన వంపు సంపులు తిరిగిన తిరిగిన శరీరం కలిగిన స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది బిరుదులు ఎత్తుగా ఉన్న స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది నల్లటి వస్త్రములు ధరించిన స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది పదునైన ముక్కు ఉన్న స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది సొట్టబొగ్గలు ఉన్న స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది పిల్లి కళ్ళు ఉన్న స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది చేతివేళ్లు పొడవుగా ఉండే స్త్రీ పురుషుణ్ణి ఆకర్షిస్తుంది అని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మ దీవనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు